ओम चलो नमो भगवते वासुदेवाय, नमो परेशान भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి, అందరికీ వెల్కమ్. సో ఈరోజు మనము 27వ అధ్యాయము 7వ శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తాం. సో 6 శ్లోకాల వరకు కంప్లీట్ చేశాము. ఈ 6 శ్లోకాల వరకు కూడా పురంజనుడు ఏ విధంగా తన భార్యను మెప్పించి తన భార్యతోటి 1100 మంది పుత్రుల్ని కన్నటువంటి విషయాన్ని మనం ఇంతకుముందు శ్లోకం వరకు చూసాము. 1100 మంది పుత్రులు పురంజనుడికి కలిగారు. సో ఈరోజు 7వ శ్లోకం నుంచి చూద్దాం. ఈరోజు శ్లోకంలో ఇంకొక 110 మంది పుత్రికలు కూడా కలుగుతారు అనేటువంటి విషయాన్ని ఈరోజు శ్లోకంలో తెలియజేస్తారు. 7వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామండి. దుహిత్రూర్ధ సోత్తర శతం శతంయశస్కరీ ధార్య గుణోపేత పౌరంజన్య ప్రజాపతే చదువుతారా? చదువుతాను ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఓ ప్రజాపతి, ప్రాచీన బర్హి ఆ ప్రకారమే పురంజనుడు 110 పుత్రికలను కూడా కనెను. వారందరూ తల్లిదండ్రుల వలె యశోదవంతులైరి. మృదు స్వభావం కలిగిన ఆ పుత్రికామణులు ఔదార్య సద్గుణములను కలిగి ఉండేది. హరే కృష్ణ. ఓకే, సో మొత్తం 115 మంది అండి. 110 మంది. సో 110 మంది, 110 మంది పుత్రికలను కలిగారు. అందరూ కూడా సద్గుణవంతులు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. చదవండి మాతాజీ. భాష్యం, శాస్త్రీయ నియమ నిబంధనలు అనుసరించి కలిగిన సంతానము సాధారణముగా తల్లిదండ్రుల వల్లే ఉత్తమగులగరు. కానీ అక్రమ సంతానం మాత్రం వర్ణ సంకరమే కాగలదు. అటువంటి వర్ణ సంకరణ జనాభా కుటుంబం పట్ల, జాతి పట్ల, చివరకు తమ పట్ల కూడా నిర్లక్ష్య వైఖరిని కలిగి ఉందరు. పూర్వకాలమున గర్భధాన సంస్కారం ద్వారా అట్టి వర్ణ సంకరణ సంతానము నిరోధింపబడేది. పురంజనుడు పెక్కు సంతానమును కనినప్పటికీ వారు వర్ణ సంకార సంతానం కాదని ఈ శ్లోకమును మనకు గోచరించుచున్నది. వారందరూ ఉత్తములు, చక్కని నడవడిక కలవారునై తల్లిదండ్రుల వలె సద్గుణులు బడసిరి. మనము పెక్కు మంది సత్సాంతమన కనవచ్చును, కాని అధికమైన మైదును సుఖవాంఛ పాపముగానే పరిగణించబడును. అధికమైన ఏ ఇంద్రియ భోగమైనను చివరకు పాపమునే కలిగించును. కనుక జీవితం చివరిన మనుజుడు స్వామి లేదా గోస్వామి కావలను. 70 ఏళ్ల వరకు పురుషుడు సంతానం కనవచ్చును, గాని ఆ పెదపతడు ఆ కార్యమును స్వస్తి చెప్పి వానప్రస్థానమునకు స్వీకరించవలను. ఆ ప్రకారం అతడు గృహమును వీడి పెదప సన్యాసి కావచ్చును. సన్యాసికే స్వామి లేదా గోస్వామి అనే పేరు కలుగును. అనగా అతడు ఇంద్రియ భోగం నుండి పూర్తిగా విరమించినాడని భావును. ఎవ్వరునూ సన్యాసాశ్రమ చపల చిత్తముతో స్వీకరింపరాదు. ఇంద్రియ భోగ వాంఛలన్నింటినీ నియంత్రించదనడై గట్టి నిశ్చయం అతని కొండవలను. ఏది ఏమైనను పురంజనుని కుటుంబ జీవనము సుఖమయముగానే ఉన్నదనుట నిస్సందేహమైనది. ఈ శ్లోకంలో పేర్కొనబడినట్లు అతనికి 110 మంది పుత్రులు, 110 మంది సారీ ప్రభుజీ, అతనికి 1100 మంది పుత్రులు, 110 మంది పుత్రికలు కరిగిరి. పుత్రికల కన్నును పుత్రులే అధికముగా కావాలని ఎల్లరూ వాంఛితురు. పుత్రుల సంఖ్య కన్నను పుత్రికల సంఖ్య తక్కువగా నుండుటచే పురంజీవుని కుటుంబ జీవనం సుఖమయమగను ఆనందకరముగా ఉన్నట్లు గోచరించుచున్నది. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో యాక్చువల్గా ఎందుకు ఈ పుత్రికలు అక్రమంగా అక్రమ సంసారండి అక్రమంగా వర్ణ సంకరంగా వచ్చినటువంటి సంతానం కాదు కాబట్టి, అక్రమ సంతానం కాదు కాబట్టి వీళ్ళందరూ కూడా సద్గుణవంతులు అనేటువంటి విషయం చెప్పారు. మామూలుగా సద్గుణవంతులు అని అంటే ఇక్కడ శాస్త్రం ప్రకారంగా ఎప్పుడైతే తన భార్య ద్వారా పొందినటువంటి పుత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సద్గుణవంతులు అవుతారు. ఎప్పుడైతే అక్రమ సంతానం అవుతుందో ఆ అక్రమ సంతానం ఎప్పుడు కూడా సద్గుణవంతులు అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ పురంజనుడు క్రమబద్ధంగానే సంతానాన్ని కన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా సద్గుణవంతులు అయ్యారు. అయితే
మరి ఎంతమందిని కన్నాడు అని అంటే 1100 మంది పుత్రుల్ని 110 మంది పుత్రికలని కన్నారు. అంటే జీవితం మొత్తం కూడా పిల్లల్ని కంటంలోనే నియుక్తమైపోయారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభువాల వారు అంటే అక్రమ సంతానం కాకుండా మంచి సంతానం అయితే కనచ్చు, తప్పులేదు, కానీ ఆ సంతానం కనడానికి ఒక వయసు పరిమితి అనేటువంటిది ఉంచాలి. 50 ఏళ్ల సంవత్సరాల వరకు వచ్చేంత వరకు సంతానాన్ని కనచ్చు, కానీ 50 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా సంతానాన్ని కనడము అనేటువంటిది అది మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి మంచిది కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకని ఇక్కడ 50 ఏళ్ళు ఇంతకు ముందు కూడా ఎవరు అడిగారు ప్రశ్న, 50 ఏళ్ల తర్వాత వానప్రస్థాశ్రమం అనేది ఉండేది జీవుడికి ఉద్దేశించబడింది. సో ఈ 50 ఏళ్ల తర్వాత వానప్రస్థాశ్రమం తీసుకోవాలి అని అంటే మరి పిల్లల్ని ఏ వయసు వరకు కంటే 50 ఏళ్ళు మనకు వచ్చేసరికి వాళ్ళు సెటిల్ అయిపోయి వాళ్ళ వాళ్ళ వాళ్ళు మన మీద ఆధారపడకుండా ఉంటారో ఆ రకంగా మనం పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మనం వానప్రస్థం తీసుకున్నా కానీ పిల్లలు మన మీద ఆధారపడేటువంటి స్థాయి దాటిపోతుంది, అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి స్థితికి వచ్చేస్తారు. ఆ తర్వాత మనం వానప్రస్థం తీసుకున్నా కానీ పెద్ద నష్టమేమి లేదు, మన మీద ఆధారపడిన వాళ్ళకి మనం ఏమి అన్యాయం చేసినట్లు అవ్వదు. అయితే ఇక్కడ ప్రభువాల వారు ఏం చెప్తున్నారు అని అంటే 50 సంవత్సరాల తర్వాత వానప్రస్థాశ్రమం తీసుకోవాలి అని అంటే ఎంతమందిని ఎన్ని సంవత్సరాల వరకు కనొచ్చో ఆలోచించి ఆ విధంగా కనాలి అంతేకాని తప్పు కాదు కదా అని చెప్పేసి వయసు పూర్తిగా యవ్వనం ఉన్నంత వరకు ఎంతవరకు శక్తి ఉంటుందో శక్తి ఉన్నంత వరకు కూడా పిల్లల్ని కంటూ పోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటి విషయం ఇక్కడ మనకి. అందుకనే ఇంద్రియ భోగం అనేటువంటిది మైథున సుఖంతో సహా ఏదైనా సరే ఇంద్రియ భోగం అనేటువంటిది అతిగా ఉంటే అది మనకి కీడు అవుతుంది. ఇంకోటి పుత్రుల సంఖ్య కంటే పుత్రికల సంఖ్య తక్కువగా ఉండాలంట. పుత్రులు ఎక్కువ మంది పుత్రికలు తక్కువ మంది ఉండొచ్చు, అప్పుడే ఆ యొక్క కుటుంబ జీవనం అనేటువంటిది సుఖంగా ఉంటుందంట. లేదు అంటే కనుక పుత్రులు తక్కువ పుత్రికలు ఎక్కువగా ఉండేటువంటి కుటుంబ జీవనం అనేటువంటిది సుఖంగా ఉండదు. అది ఒకప్పుడు రాసింది, మరి ఇప్పుడు ఏమైనా ఉల్టా అయితే అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు పుత్రికలకి ఎక్కువ డిమాండ్ ఉంది, పుత్రికలేనే ఎక్కువగా మనము అంటే ఆల్మోస్ట్ సిచ్యువేషన్ ఇప్పుడు ఉల్టా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏమైనా పుత్రికలకు సంబంధించి ఏమైనా రూల్ మారుతుందో. కానీ శాస్త్రంలో చెప్పినటువంటి ప్రకారం అయితే ఏమని చెప్తున్నారు అని అంటే కుటుంబ జీవనం అనేటువంటిది సుఖంగా ఉండాలి అని అంటే పుత్రుల సంఖ్య పుత్రికల సంఖ్య కంటే ఎక్కువగా ఉండాలి. ఇక్కడ పురంజనుడి యొక్క పుత్రులు 111 మంది అయితే పుత్రికలు 110 మంది ఉన్నారు కాబట్టి 10వ వంతు, కాబట్టి పుత్రుల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళ జీవితం అంతా కూడా సుఖమయంగా ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్ 8వ శ్లోకం. ఇప్పుడు అసలు పెళ్లి చేసుకోవటానికి 40 ఇయర్స్ 35 ఇయర్స్ వస్తున్నాయి కదా. అవును మాత, రిటైర్ అవ్వాల్సిన టైంలో పెళ్లి చేసుకుంటా. పంచాలపతి పుత్రాన్ పితృవంశా వినర్ధనాన్ తారై సంయోజయామాస దుహితృ సదృశైర్వరై ఉమాపతి. ప్రభు చదువుతారా? ఓం నమో దేవాయ. పంచాల దేశ రాజైన పురంజనుడు అటు పంపిట తన వంశాభివృద్ధి కొరకు పుత్రులకు తగిన కన్యలను మరియు పుత్రికలకు ఉత్తములకు వరులను ఇచ్చి వివాహం చేశాను. కంటిన్యూ చేసే ప్రభు. భాష జయ ప్రభా శ్రీ ప్రభాకి జయ. వైదిక విధానమును అనుసరించి ప్రతి ఒక్కరూ వివాహం చేసుకొనవలసి ఉన్నది. సంతానోత్పత్తి కారణమగును కనుకనే పుత్ర ప్రతి పురుషుడు భార్యను గ్రహింపలను. ఆ విధముగా కలిగిన సంతానము పితృదేవతలకు శ్రద్ధా కర్మలను నిర్వహింపగా వారెచ్చటను ప్రసన్నులు కాగలరు. విష్ణు భగవాను పేరున ఒసగబడి ఆ తర్పణలకు పిండోదకమని పేరు. ఆయా వంశస్థుల వారు తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేయుట అత్యంత అవశ్యము. పంచాల దేశ రాజైన పురంజనుడు మైథున సుఖమును తాను అనుభవించటేగాక
తన 1100 మంది పుత్రులకు మరియు 110 పుత్రికలకు కూడా దానిని ఏర్పాటు చేసెను. ఈ ప్రకారమే ఎవడైనను తన కుటుంబమును ఒక పెద్ద వంశముగా తయారు చేయగలడు. పురంజనుడు తన పుత్రికలకు వివాహం చేసిన విషయము ఈ శ్లోకంలో ప్రధానమైనది. పుత్రికలకు వివాహం చేయుట తల్లిదండ్రుల బాధ్యత. వైదిక సమాజమున అది అత్యవసరము. పుత్రులు పుత్రికలు తమకు వివాహం కాకమునిపే జంటను వెదుకుని తిరిగి స్వాతంత్రము నిన్నడును వసగరాదు. అటువంటి వైదిక కట్టుబాటు పరమోత్తమమైనది. దానిచే నేడు నానా పేర్లతో చలామణి ఎగుచున్న వర్ణ సంకరము లేదా అక్రమ సంబంధము నిలిచిపోగలదు. నేటి కాలమున తల్లిదండ్రులు తమ సంతానమునకు వివాహం చేయగోరినను దురదృష్టవశాత్తు వారి అట్టి ఏర్పాట్లను త్రోసిపుచ్చుచున్నారు. తత్ఫలితముగా ప్రపంచమంతటను వివిధ నామములతో వర్ణ సంక్రమం ప్రబలినది. హరే కృష్ణ. వర్ణ సంక్రమం అంటే వర్ణ సంక్రమం ఇంకొక కులం వాళ్ళని చేసుకోవటం సంక్రమం అంటే ఏమన్నారు మాతాజీ? అమృత మాతాజీ మీ మాట సగం వినపడింది సగం వినపడలేదు మాతాజీ. వర్ణ సంక్రమం అంటే ఇంట్లో మగవాళ్ళు అదే భర్తలు లేకుండా భార్యలు వేరే వాళ్ళ దగ్గర అంతా ఇచ్చి పెట్టుకుని అలా వర్ణ సంక్రమం జరుగుతుందండి. వర్ణం అంటే కలర్ బ్రాహ్మణులు బ్రాహ్మణుల్ని వివాహం చేసుకోవాలి, క్షత్రియులు క్షత్రియులనే వివాహం చేసుకోవాలి, శూద్రులు అంటే వాళ్ళ అలా కాకుండా ఓ వర్ణం వాళ్ళు ఇంకో వర్ణం వాళ్ళని చేసుకుంటే చేసుకున్నట్టు వలన ఒక్క నిమిషం. వర్ణం అంటే ఇక్కడ కులం కాదండి, వర్ణం అంటే ఇక్కడ కులం కాదు. ఓకే, వర్ణము అంటే కులము అని ఎక్కడా కూడా శాస్త్రాల్లో చెప్పలేదు. సో వర్ణం అంటే మన పుట్టుకకి ఆధారంగా వచ్చేటువంటిది వర్ణం కాదు, మన కర్మల ఆధారంగా మన గుణాల ఆధారంగా మన వర్ణం అనేటువంటిది నిర్ణయింపబడుతుంది. సో కృష్ణ భగవానుడు కూడా మనకి వర్ణాశ్రమ విధానాన్ని ప్రవేశపెట్టారు అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో తెలియజేశారు. సో వర్ణాశ్రమ విధానంలో 4 వర్ణాలుగా నేను మొత్తం మానవ జాతిని విభజించాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆ 4 వర్ణాలు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుడు. బ్రాహ్మణుడు కానీ, క్షత్రియుడు కానీ, వైశ్యుడు కానీ, శూద్రుడు కానీ వాళ్ళ పుట్టుకతోటి వాళ్ళకి ఆ వర్ణం అనేటువంటిది రాదు. సో వాళ్ళ గుణాలకి అనుగుణంగా, వాళ్ళ యొక్క కర్మలకి అనుగుణంగా వాళ్ళకి ఆ వర్ణం అనేటువంటిది వస్తుంది. వర్ణ సంక్రమము అంటే బ్రాహ్మణ వర్ణం వాడు క్షత్రియ వర్ణం వాళ్ళనో, లేదా క్షత్రియ వర్ణం వాడు బ్రాహ్మణ వర్ణం వాళ్ళనో, లేకపోతే ఒక వర్ణంలో నుంచి ఇంకొక వర్ణం వాళ్ళతోటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది వర్ణ సంక్రమం. అయితే వైదిక నాగరికతను అనుసరించి ఇక్కడ చెప్పబడింది ఏమిటి అని అంటే, మన వర్ణంలో వాళ్ళని మనం వివాహం చేసుకోవచ్చు, లేదు అనంటే ఉత్తమ వర్ణానికి సంబంధించినటువంటి పురుషుడు అధమ వర్ణానికి సంబంధించినటువంటి స్త్రీతో వివాహం చేసుకోవచ్చు, అంటే బ్రాహ్మణ పురుషుడు క్షత్రియ స్త్రీతో వివాహం చేసుకోవచ్చు, క్షత్రియ పురుషుడు వైశ్య స్త్రీతో వివాహం చేసుకోవచ్చు, వైశ్య పురుషుడు శూద్ర స్త్రీతో వివాహం చేసుకోవచ్చు, ఈవెన్ బ్రాహ్మణ పురుషుడు శూద్ర స్త్రీతో అయినా వివాహం చేసుకోవచ్చు. అంటే ఉత్తమమైనటువంటి వర్ణంలో ఉన్నవాళ్ళు కింద ఉన్నటువంటి ఇతర వర్ణాలలో ఏ వర్ణానికి సంబంధించినటువంటి స్త్రీతో అయినా వివాహం చేసుకోవచ్చు, అప్పుడు దాన్ని వర్ణ సంక్రమణ అనరు. అయితే ఉల్టా చేసుకోకూడదు. అంటే బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ తనకంటే తక్కువ వర్ణంలో ఉన్నటువంటి ఒక పురుషుణ్ణి వివాహం చేసుకోవటం అనేటువంటిది శాస్త్రంలో నిషేధించబడింది. ఎందుకు అంటే, ఎప్పుడైనా సరే మన జీవన విధానం ఎలా ఉండాలి అనంటే, మనం ఒక వర్ణం నుంచి ఇంకొక వర్ణానికి
ఎదిగేటట్లు ఉండాలి. అంటే ఒకవేళ మనం శూద్ర వర్ణంలో ఉన్నాం అనుకోండి, మన కర్మలు కానీ మన గుణాలు కానీ మనం చేసేటువంటి ఏ పనైనా సరే మన శూద్రవర్ణం నుంచి వైశ్యవర్ణం వైపుకి వెళ్ళే విధంగా ఉండాలి మన కర్మలన్నీ. ఒకవేళ స్త్రీ వివాహం చేసుకుందనుకోండి, శూద్రవర్ణంలో ఉన్నటువంటి స్త్రీ బ్రాహ్మణ వర్ణంలో ఉన్నటువంటి పురుషుడితోటి వివాహం చేసుకుందనుకోండి, స్త్రీ యొక్క వర్ణం ఉద్ధరింపబడుతుంది అక్కడ. అంటే ఒక శూద్ర స్త్రీకి బ్రాహ్మణ స్థానాన్ని ఇచ్చినట్లు అవుతుంది. అది చాలా మంచిది. నువ్వు ఇంకొక జన్మ ఎత్తకుండానే నీ వర్ణాన్ని మార్చేసుకున్నావు. ఎందుకంటే జనరల్గా వివాహం తర్వాత స్త్రీ అత్తగారింటికి వెళ్ళిపోతుంది. సో మనకి కుటుంబంలో ఎలాంటి ఆచార వ్యవహారాలు ఉన్నా కానీ వివాహానికంటే ముందు అవన్నీ కూడా స్త్రీకి మారిపోతాయి. ఎప్పుడైతే పురుషుణ్ణి వివాహం చేసుకుంటుందో పురుషుడికి ఉన్నటువంటి ఆచార వ్యవహారాలే ఆటోమేటిక్గా వాళ్ళకి స్త్రీకి వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు శూద్ర స్త్రీ బ్రాహ్మణ పురుషుని వివాహం చేసుకుంటే ఆమె బ్రాహ్మణ స్త్రీగా పరిగణించబడుతుంది. కానీ ఉల్టా చేస్తే, ఒకవేళ బ్రాహ్మణ స్త్రీ కనుక శూద్ర పురుషుని పెళ్లి చేసుకుంది అనుకోండి, బ్రాహ్మణ స్త్రీ శూద్ర వర్ణానికి దిగజారిపోతుంది. సో ఇది నిషిద్ధం. అంటే మనం వర్ణాన్ని ఉద్ధరించుకోవాలి కానీ దిగజారేటట్టు మన యొక్క వర్ణాలు ఉండకూడదు. అందుకనే మనకి పెద్దలు నిర్ణయించినటువంటి వివాహాలు ఇవన్నీ చూసి జాగ్రత్తగా ఆలోచించి ఏ విధమైనటువంటి సంబంధాన్ని చూస్తే మన యొక్క ఉన్నతి ఉంటుంది అనేటువంటి విధానంలో వాళ్ళు అన్ని అంచనా వేసి కుటుంబము మంచిదై ఉండాలా, వాళ్ళ కర్మలు మంచి అయి ఉండాలా, వాళ్ళ గుణాలు మంచి అయి ఉండాలా, అక్కడికి వెళ్తే మన పిల్ల ఇక్కడి కంటే మంచిగా ఉంటుందా లేదా అనేటువంటిది ఆలోచించి పెద్దలు వివాహం చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే వైదిక సంస్కృతి ప్రకారంగా, హరే కృష్ణ, సో వైదిక సంస్కృతి ప్రకారంగా కనుక వివాహం జరిగితే వాళ్ళకి పిల్లలకి మంచి జరుగుతుంది, పుట్టబోయే పిల్లలు కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఆ ఒక్క స్త్రీ మాత్రమే పతనం అవ్వదు, అక్కడ ఒక్క స్త్రీ మాత్రమే పతనం అవ్వదు, తనకు పుట్టబోయే పిల్లలు కూడా శూద్రులైపోతారు. అంటే వంశం శూద్రులైపోతారు. బ్రాహ్మణ స్త్రీ కనుక పొరపాటున శూద్ర పురుషుని కనుక వివాహం చేసుకుంటే ఆమె శూద్రురాలు అవడమే కాకుండా పుట్టబోయే పిల్లలను కూడా శూద్రుల్ని చేసేస్తుంది. సో అలా వర్ణం పడిపోవటము అనేటువంటిది ఆధ్యాత్మిక ప్రగతిలో పడిపోయినట్టు అన్నమాట. సో ఇప్పుడు లవ్ మ్యారేజెస్లు ఇవన్నీ కూడా కులాంతర వివాహాలు ఏవైతే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఇలాంటి ఆలోచనలు లేకుండా జరుగుతున్నాయి కాబట్టి ఆధ్యాత్మికంగా పూర్తిగా పతనం చెందినటువంటి సమాజం ఏర్పడింది. ఇప్పుడు ఎవరికీ కూడా శాస్త్రం తెలియదు, ఎవరికీ కూడా వాళ్ళ వర్ణం ఏమిటో తెలియదు, ఎవరికీ కూడా ఆధ్యాత్మిక విలువలు తెలియవు. అందరూ కూడా పశువుల స్థాయిలోనే వాళ్ళ యొక్క సుఖ సంతోషాలని అనుభవిస్తూ జీవితాన్ని గడిపేస్తూ జీవితం అంతం వరకు కూడా సుఖపడుతున్నాము అనేటువంటి భావనలోనే వాళ్ళ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వర్ణ సంక్రమాన్ని సృష్టించి వాళ్ళు పతనం చెందింది కాక వాళ్ళ తర్వాతి తరాలను కూడా పతనం చెందేలాగా చేస్తున్నారు. సో ఇది ఓవరాల్గా చూస్తే కొన్ని జనరేషన్స్ తర్వాత మన సమాజం మొత్తం కూడా భ్రష్టు పట్టిపోవడానికి కారణం ఇది. ఇప్పటికే సగం భ్రష్టు పట్టింది, భవిష్యత్ తరాల్లో ఇంకా ఈ వర్ణ సంక్రమం అనేటువంటిది కంటిన్యూ అవుతూ శూద్రులే మిగిలిపోతారు, కానీ చివరికి బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళే లేకుండా అయిపోతారు. ఇప్పటికే సగం బ్రాహ్మణులు లేకుండా అయిపోయారు, భవిష్యత్తులో ఈ వర్ణం అనేటువంటిదే లేకుండా మన వర్ణం ఏమిటో కూడా మనకు తెలియదు, అలాంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది. ఇలా ఉండకూడదు అని చెప్పేసి శాస్త్రాల్లో ఈ అరేంజ్డ్ మ్యారేజెస్ అనేవి జరుగుతాయి. సో అరేంజ్డ్ మ్యారేజెస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా జాగ్రత్తగా చూసి ఈ యొక్క వివాహాలు అనేటువంటివి చేస్తారు. అయితే ఇక్కడ పురంజనుడు ఇలాంటి వర్ణ సంక్రమం లేకుండగా తనకున్నటువంటి పుత్రులని పుత్రికలకి అందరికీ కూడా వివాహం చేయడం అనేటువంటిది జరిగింది. అర్థమైందండి వర్ణ సంక్రమం అంటే? ప్రభుజీ, ఇప్పుడు బ్రాహ్మణ పురుషుడు తక్కువ ఆశ్రమానికి చెందిన స్త్రీని వివాహం చేసుకుంటే ఆ స్త్రీ ఉద్ధరింపబడుతుంది ప్రభుజీ. అయితే మరి ఇప్పుడు అది వర్ణ సంకరం కిందికి రాదా ప్రభుజీ? వర్ణ సంకరం కిందికి రాదు, ఎందుకంటే బ్రాహ్మణుడు అయిపోతాడు కదా, స్త్రీ బ్రాహ్మణురాలు అయిపోతుంది, పురుషుడు బ్రాహ్మణ స్థితిలోనే ఉంటాడు, పుట్టిన పిల్లలు కూడా బ్రాహ్మణులు అవుతారు, స్త్రీకి మంచి జరిగింది. అయితే డెఫినేషన్ అది కాదు అయితే దానికి ప్రభుజీ. ఓకే ప్రభుజీ, అప్పుడు మామూలుగా వివాహం అయినప్పుడు వాళ్ళ గుణగణాలు కొన్ని ఈ లక్షణాలు కూడా వస్తాయి కదా ప్రభుజీ? స్త్రీ
ఈ నుంచి వచ్చే జీన్స్ ద్వారా కూడా ఆ గుణాలు వాళ్ళకి ఏర్పడతాయి. వాళ్ళకి ఏ గుణాలున్నా ఏ లక్షణాలున్నా వాళ్ళ వాళ్ళు వివాహం అయిన తర్వాత భర్తతోటి కలిసి ఉన్నప్పుడు భర్త యొక్క గుణాలను పొందుతుంది, భర్త యొక్క కుటుంబ ఆచార వ్యవహారాలను స్వీకరిస్తుంది. క్రిస్టియన్ స్త్రీ అయినా కానీ హిందూగా మారిపోతుంది. అయితే ఒకప్పుడు బాల్య వివాహాలు జరిగాయి మాతాజీ. ఇప్పట్లాగా 40 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకోండి, ఇందాక లక్ష్మీ మాతాజీ చెప్పినట్టు 40 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకోవట్లేదు. బాల్య వివాహాలు జరిగాయి. ఓకే, అప్పటికి పిల్లల్లో క్యారెక్టర్ బిల్డ్ అవ్వదు. అప్పటికి అప్పటికి వాళ్ళకి శూద్ర అలవాట్లు రావు. అప్పటికే వాళ్ళు ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంటి అలవాట్లే వచ్చేస్తాయి. ప్రభుజీ ఇంకో చిన్న డౌట్, ఇప్పుడు మరి ఎక్కువ కులం అమ్మాయి తక్కువ కులం అబ్బాయి చేసుకుంటే వర్ణ సంక్రమం అవుతుంది, ఆమె పతనం అవుతుంది, మరి అప్పుడు పురుషుడికి ఏంటి, పురుషుడికి ఏమి ప్రాబ్లం? ఇప్పుడు పురుషుడు శూద్రుడే, ఫస్ట్ నుంచి శూద్రుడే, ఇప్పుడు శూద్రుడే, కాబట్టి అతనికి ఏమి తప్పు కాదు. ఎందుకంటే ఇప్పుడు బ్రాహ్మణ స్త్రీ శూద్రురాలుగా మారిపోయింది, పురుషుడు ఫస్ట్ నుంచే శూద్రుడే. అతను అధోగతి చెందుతాడు కదా ప్రభుజీ, ఆయన ఫస్ట్ నుంచి అధోగతి చెందేవాడే, అధోగతి చెందేది ఏమి లేదు. అదే అది ఆమె ఆమె తక్కువ స్థాయికి వెళ్ళిపోతుంది, ఆమె తక్కువ స్థాయికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఆమెను బట్టే ఉంటది ఏదైనా, అంతేనా ప్రభుజీ? అంటే ప్రభుజీని బట్టి వివాహం తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ పడేటట్టు వర్ణం ఉండాలి. అది ఇప్పటి వరకు ప్రభుజీని వర్ణ సంకరం అంటే ఇలానే అనుకుంటున్నాం ప్రభుజీ. మీరు చెప్పిన తర్వాత శాస్త్ర ప్రకారం ఇది వర్ణ సంకర సంకరానికి డెఫినేషన్ కాదని ఇప్పుడు అర్థమైంది ప్రభుజీ. శాస్త్రీ అంత గుర్తుగా లేదు, ఇంత వివరంగా గుర్తు లేదు, అందుకే ఆగండి. ప్రభుజీ ఒక డౌట్, ఇదే అంతకు ముందు కూడా ఒకసారి అడుగుదాం అనుకున్నా, ఇది టాపిక్ ఏమన్నా వచ్చినప్పుడు అడగొచ్చులే అని చెప్పేసి అనుకున్నాను. అయితే ఒక మీ వైశ్యాసు ప్రభు, వైశ్యాసు బ్రాహ్మణ్స్ చేసుకున్నారు, అయితే భర్త ఏదైతే అదే అవుతుంది అంటారు, అంతే కదా? అయితే ఇంకొకటి డౌట్, తను వైశ్యాసు కాకపోతే తనకి వెళ్ళక ఇండ్లలో అంటే పని మనిషి లెక్క చేసుకుంటూ అతన్ని సాదుకుంటుంది అన్నట్టు. అయితే ఈ మధ్య వాళ్ళు కూడా కాలం చేశారు. తను అలా చే బ్రాహ్మణ్స్ కదా ప్రభు, వాళ్ళు అలా చేయొచ్చా? నాకు అర్థం కాలేదు, వెళ్ళక సాదుకోవడం అంటే? అంటే ఇంట్లో వాళ్ళకి తను ఏం చేయలే, పక్షవాతం అన్నమాట భర్తకి, భర్తకి అయ్యారు కానీ తను ఈమె చెయ్యాలన్నట్టు ఇళ్లలో పనిచేసుకొని తనని సాదుకుంటుంది. అయితే ఇప్పుడు తను బ్రాహ్మణ్స్ కిందికి వస్తే భర్త ఏదైతే అది కదా, మరి తను వైశ్యాసులో పనిచేయడం. కులం కులం దృష్టిలో మాట్లాడుతున్నారు మీరు, నేను కులం దృష్టిలో మాట్లాడట్లేదు, నేను వర్ణం దృష్టిలో మాట్లాడుతున్నాను. సో ఆమె చేస్తున్నటువంటి పనిని బట్టి ఆమె ఆమె యొక్క వర్ణం నిర్ణయింపబడుతుంది, ప్రభావాన్ని బట్టి ఆమె వర్ణం నిర్ణయింపబడుతుంది. ఆమె వృత్తి శూద్రవృత్తి, శూద్రవృత్తి, శూద్రవృత్తి అయినప్పుడు వాళ్ళు నువ్వు ఎంత బ్రాహ్మణ కుటుంబంలో వ్యక్తిని పెళ్లి చేసుకున్నంత మాత్రమే బ్రాహ్మణులు అయిపోరు. ఓకే మాతాజీ, ఇప్పుడు మేము అందరం కూడా ఉద్యోగాలు చేస్తున్నాం. ఓకే, మేము ఇంకొకళ్ళకి నౌకర్లం మేము కూడా, కాబట్టి మేము అందరం కూడా శూద్రులమే. కాబట్టి ప్రభువాదులు వారు ఏం చెప్పారంటే, ఈ సమాజంలో బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు అనేవాడే లేడు, అందరూ శూద్రులే. ఎస్ ప్రభు, అందరు పనికి పోయేవాడు. ఒకవేళ మనము కృష్ణ చైతన్యంలో ఉంటే మనం బ్రాహ్మణం అవుతాం. ఏదో రకంగా ఎవరో ఒకరికి సేవకులుగానే ఉంటున్నాము, అందరం ఒకరికి సేవ చేసేవాళ్ళమే కదా మాతాజీ. మా అందరం ఉద్యోగాలు చేసే బిజినెస్ చేసేవాడు వైశ్యుడు, ఆయన ఎవరికి సేవ చేయడు, ఆయన సేవ చేయించుకుంటాడు. అయితే ఆయన వైశ్యుడు. ప్రభుజీ, ప్రభుజీ ఇప్పుడు మన శాస్త్రంలో చెప్పినట్టుగా శూద్రులు బ్రాహ్మణులు వివాహం చేసుకున్న తర్వాత అతను ఆ అమ్మాయిని ఆ అంటే తన కులాన్ని కించపరచడం కానీ లేకపోతే ఆ సంబంధం ముందు ఇంకా కొనసాగక విడిపోవడం కానీ జరుగుతున్నప్పుడు అప్పుడు కూడా తను బ్రాహ్మణ స్త్రీ గాని చెప్పబడుతుందా ప్రభుజీ? కులం గురించి మాట్లాడట్లేదు.
ఓకే ప్రభుజీ, అది వదిలేయండి ప్రభుజీ. అప్పుడు వాళ్ళకి ఆ సంబంధం కంటిన్యూషన్ అవ్వలేదు అనుకోండి ప్రభుజీ, అప్పుడు తను మళ్ళీ బ్రాహ్మణ వర్గంలోకి తను తన బ్రాహ్మణ వర్ణము అనేది ఇప్పుడు ఆమె బ్రాహ్మణ ఆచార వ్యవహారాలు ఫాలో అయితే ఎస్ బ్రాహ్మణ వర్ణం. సంబంధం విడిపోయినా కానీ ఆ బ్రాహ్మణ వర్గంలో తను అది ఉన్నతంగా ఉంటే పుత్రులకి వేదాలు నేర్పి పుత్రులకి కూడా ఆమె పుత్రులను కూడా బ్రాహ్మణులుగా కనుక మార్చగలిగితే ఆమె బ్రాహ్మణ స్త్రీగానే పరిగణింపబడుతుంది. ప్రభుజీ ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ ప్రభుజీ, ప్రభుజీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాడే బ్రాహ్మణుడిగా ఉండట్లేదు ఇంకా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వారు శూద్రులు ఆమె వివాహం చేసుకుని ఉంటారు, కానీ గోత్రము ఇంటి పేరు అన్ని అయ్యే వస్తాయి, కానీ ఆచారాలు ఇవి ఈమె ఆచారాలు తీసుకున్నారనుకోండి ప్రభుజీ, వాళ్ళు అప్పుడు బ్రాహ్మణ కుటుంబం అవుతుంది అంటారా? ఆయన బ్రాహ్మలు ఆమె శూద్రురాలు ప్రభుజీ. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె కులానికి మారిపోయారు అంటారు? మారలేదు ప్రభుజీ, ఆయన గోత్రం ఆయన ఇంటి పేరే ఉంది, కానీ ఆచారాలు అంటే కొన్ని ఉంటాయి కదా ప్రభుజీ, అంటే మన ఎన్వి తింటాం అలాంటివి ఉంటాయి కదా ప్రభుజీ, అలాంటివి ఆమె ఫాలో అవుతే ఆమె బిడ్డలు కూడా అలాగే ఫాలో అవుతారు. ఆయన బ్రాహ్మణ ఆయన ఫాలో అవ్వలేదు, ఆయన మటుకి ఆయన ఆచార వ్యవహారాలే ఫాలో అవుతున్నారు, కానీ ఆమె మటుకి తన బిడ్డలకి అలా చేసింది. ఇప్పుడు వాళ్ళు ఏ దాంట్లోకి వస్తారు ప్రభుజీ? ఇంటి పేరు గోత్రం మటుకి బ్రాహ్మణులు వస్తుంది ప్రభుజీ. ఇంటి పేరు గోత్రం వచ్చినంత మాత్రాన వాళ్ళు బ్రాహ్మణులు అయిపోరు, వాళ్ళు శూద్రులుగానే పరిగణించబడతారు. ఎందుకంటే ఆమె అలా పెంచడం బట్టి. ఒకవేళ ఆయన ఆయన ఎలా ఉన్నారు, ఆయన బ్రాహ్మణులా ఉన్నాడా? బ్రాహ్మణ అవును ప్రభుజీ, ఆయన బ్రాహ్మణుడుగా ఉంటారు, వాళ్ళ పిల్లలు మాత్రం శూద్రులుగా ఉంటారు. అంటే ఆమె అలాగా చేశారు అంటే పిల్లలకి అలాగా ఆమె తిని ఆమె పొందినటువంటి అదృష్టాన్ని ఆమె వాడుకోలేక తన అదృష్టాన్ని చేజార్చుకుంది. ఇప్పుడు కూడా అంతే కదా ప్రభుజీ, భర్త కృష్ణ కన్సెప్షన్ ఇస్తూ ఉంటే వైఫ్ ఉండలేదు అనుకోండి, అప్పుడు కూడా ఆ భార్యకి దురదృష్టం, ఆ భార్య దురదృష్టం. భర్త భక్తుడు అవటం అనేటువంటిది ఆ స్త్రీకి అదృష్టం. భర్తకి సేవ చేయటము అనంటే భగవంతుడికి సేవ చేయటమే, భక్తుడికి సేవ చేయటం అంటే భగవంతుడికి సేవ చేయటం. సారీ ఒక్క నిమిషం ప్రభు, ఆచారం ప్రభు మ్యూట్ చేస్తారా? హరే కృష్ణ. సో భక్తుడికి సేవ చేయటం అంటే భగవంతుడి సేవే. సో భగవంతుడికి సేవ కంటే మించినటువంటి సేవ ఇంకొకటి లేదు ఈ లోకంలో. ఏ సేవ చేసినా కానీ అది మనల్ని బంధిస్తుంది, కానీ భగవంతుడికి సేవ చేస్తే మాత్రం అది బంధించదు మనల్ని ఈ లోకంలో. మరి భగవంతుడికే సేవ చేయటము అని అంటే మరి మనందరికీ భగవంతుడు భక్తులై ఉండాలి. ఒకవేళ భర్త కనుక భక్తుడై ఉన్నాడు అనుకోండి, అలాంటి భర్తకి కనుక సేవ చేస్తే భగవత్సేవతో సమానం. కాబట్టి ఆ ఇంట్లో గృహిణికి తెలియకుండానే ఆమె భక్తి యోగంలో ఉన్నట్లు అవుతుంది. ఆమె భక్తురాలు కాకపోయినా భర్త భక్తుడు అవడం వల్ల భక్తి యోగంలో ఉండి సాధించేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా భార్య కూడా సాధించేస్తుంది. అందుకనే భర్తని భక్తుని చేస్తే ఉత్తమం. ఎన్నాళ్ళు ఉన్నా కలిసి ఉన్నా కానీ ఇప్పుడు ఆమె ఏ కులం నుంచి వచ్చిన కులం గురించి కూడా కాదు, ఆయన వైష్ణవ భక్తుడు అయితే ఆమె పాటించకపోతే ఇంకా ఆమె జన్మకు ఇంకా ఎలా తీసుకోవాలి ప్రభుజీ? మరి ఆమె పాటించకపోయినా భర్త వైష్ణవుడు అయిపోవడం వల్ల ఆటోమేటిక్ గా ఆమెకు అన్ని లాభాలు ఉంటాయి. ఓ ఎందుకంటే వైష్ణవుడికి సేవ అంటే అది సామాన్యమైన సేవ కాదు. కాదు ప్రభుజీ, సరిగా సేవ చేయకున్నా గానీ ఆయన ఆయన అవన్నీ ఆయన చేసుకుంటూ ఉంటే ఆవిడేం పట్టించుకోకుండా అంటే నాన్ వెజ్ అవంతా తినకున్నా గానీ నీ పూజ నువ్వు చేసుకో నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అనేసి అని ఆమె జీవితాంతం అలా ఉన్నాయి కొన్ని చూశాను నేను. ఆయన పూజ ఆయన చేసుకోవడానికి కూడా సహకరిస్తుంది కదా, చెయ్యట్లేదు కామ్గా ఉంటుంది వద్దనట్లేదు, అది కూడా సేవే.
ప్రభుజీ ఇప్పుడు నేను చెప్పింది అదే ప్రభుజీ, ఆయన పూజ చేసుకుంటారు, ఆయన అంత భక్తులు, ఆమె ఎన్విఎల్ పిల్లలకి పెట్టిన అందరు భక్తులే, అందరు దేవి దేవతలు అందరు పూజిస్తారు, అందరు భక్తులే ప్రభుజీ. అలా అంటే మరి ప్రభుజీ ఇప్పుడే కదా ప్రభుజీ ఇలా కృష్ణ భక్తిలోకి అందరు రావాలని అందరికి తెలుసు. దేవి దేవతలు పూజించినంత మాత్రాన వైష్ణవులు ఎవరు, వాళ్ళు శూద్రులుగానే పరిగణించబడతారు. అంటే ప్రభుజీ ఇంకొక మాట, మనము ముందు భక్తి అనేది ముందు మనకు తెలిస్తేనే కదా ప్రభుజీ, ముందు మనకు అది కూడా ఒక మెట్టు లాంటిదే, ముందు గుడికి వెళ్ళడం, మనం దండం పెట్టుకుని దీపారాధన చేయటం వల్ల కూడా మనము ఈ కృష్ణ భక్తి వరకు రాగలుగుతామేమో ప్రభుజీ. అసలు ముందే ఒక్కసారి స్టార్టింగ్ లోనే మనం కృష్ణ భక్తికి తెలియదుగా ప్రభుజీ. అంటే ఇప్పుడు మీలాంటి గురువులు ఉండబట్టి మాకు చాలా విషయాలు తెలిసినాయి. అంత ముందు మేము కూడా అన్ని గుళ్ళకి వెళ్ళి దండం పెట్టుకుని చేసాం ప్రభుజీ. మరి అన్ని అలాంటి భగవంతుడు కరుణ ఉండాలి, దానికి కూడా మనం ఈ రోజు మార్నింగ్ చెప్పుకున్నాం కదండి. సామాన్యంగా ఎవరు అదృష్టవంతులు కారు, అదృష్టవంతులకి భగవంతుడి యొక్క కరుణ ఉంటుంది. ఓకే, భగవంతుడి కరుణ ఒకసారి దొరికింది అని అంటే మాత్రం అంతకు మించిన అదృష్టం ఇంకోటి ఉండదు. అది మనం వదలకూడదు అప్పుడు ప్రభుజీ. మాతాజీ మీ మాట వింటారనుకుంటే చక్కగా వాళ్ళని కూడా కృష్ణ భక్తుల్ని చేయండి. రైట్, హస్బెండ్ ని కృష్ణ భక్తుల్ని చేయండి, ఆటోమేటిక్ వాళ్ళ కుటుంబం మొత్తం ఉద్ధరింపబడుతుంది. అలాగే ప్రభుజీ, మా ఇంట్లో ఆల్రెడీ జపం చేస్తుంటారు ప్రభుజీ. అసలు నేను మామూలుగా నాకు తెలిసిన విషయం గురించి చెప్పాను ప్రభుజీ. అనుకున్నాను అది ఓకే. మరి ఈ రోజు ఒక్క పాయింట్ శాస్త్రాల్లో ఈ రోజు కొత్త పాయింట్ తెలుసుకున్నాం ప్రభుజీ. వర్ణ సంక్రమం అంటే ఇప్పటి వరకు ఒక వర్ణాశ్రమం వాళ్ళు ఇంకొక వర్ణాశ్రమాన్ని చేసుకుంటే అది వర్ణ సంక్రమం అనుకుంటున్నాం, కానీ అసలు డెఫినేషన్ ఏంటో ఈ రోజు శాస్త్రపరంగా కరెక్ట్ గా తెలుసుకున్నాం ప్రభుజీ. చాలా వండర్ అనిపిస్తుంది ప్రభుజీ, వర్ణ సంక్రమం అంటే దాని డెఫినేషన్ ఇదే అనేసి. మ్యారేజ్ చేసుకోకుండా ఒక స్త్రీతో ఇంకొక పరాయి పురుషుడు సంబంధం పెట్టుకొని పిల్లల్ని కంటారు, అలాంటి వాళ్ళని ఏమంటాం ప్రభుజీ? మరి అసలు మ్యారేజ్ అంటే కదా అంటారు ఓకే మాతాజీ, పశువులే అలా చేస్తాయి, మనుషులు చెయ్యరు అలా. ఓకేనా మాతాజీ? అంతే ప్రభుజీ, పడిపోయిన వాడన్నారు. అమృత మాతాజీ మీకు ఆన్సర్ దొరికిందా? పశువులు మాతాజీ, వాళ్ళు పశువులు, వాళ్ళ గురించి ఆలోచించకండి. పశువుల కంటే హీనమే, ఇంకా హీనం. ఏకైకస్య శతం శతం యైర్వై పౌరంజనో వంశః పంచాలేషు సమేధితః హరే కృష్ణ ప్రభు. ఆ పలువురు పుత్రులలో ప్రతి ఒక్కడు వందలాది పుత్రులను గలను. ఆ విధముగా పంచాల పురమంతయు పురంజోని పుత్ర పౌత్రులతో నిండెను. ఒక్కొక్కరు 1100 మంది ఉన్నారు, 1100 మంది ఒక్కొక్కరు 100 మందిని కంటే ఎంత ఇస్తారండి? 1100 × 100. సో పాంచాలపురం మొత్తం కూడా వాళ్ళ పిల్లలతోనే నిండిపోయింది అనమాట. సో ఈ విధంగా అయితే కృష్ణుడు 16,000 మంది భార్యలకు ఒక్కొక్క భార్యకి 10-10 మందిని కన్నారు పాపం ఆయన. సో ఈయన మాత్రం 100 మందిని కన్నారు. సో కృష్ణుడి కంటే కూడా ఎక్కువ మందిని కనేశాడు ఈయన. ఓకే చదవండి మాతాజి. భాష్యము, పురంజనుడు జీవి అనియు పంచాలపురము దేహం అనియు మనము గుర్తుంచుకొనవలను. భగవద్గీత ఎందు తెలుపబడినట్లు దేహము జీవునికి కర్మక్షేత్రము అనగా క్షేత్ర క్షేత్రజ్ఞ అనగా దీని యందు జీవుడు క్షేత్రజ్ఞుడు మరియు దేహము అంటే క్షేత్రము అనేది రెండు అంశములు కలవు. దేహమును గూర్చి కొద్దిగా ఆలోచించినచ్చు జీవుడు తాను ఆ దేహము చే కప్పబడి ఉన్నదని తెలుసుకొనగలడు. కొద్దిపాటి ఆలోచన చేతనే అతడు దేహము తన సొత్తని అవగతం చేసుకొనగలడు. మనుజుడు ఈ విషయమును ప్రత్యక్ష అనుభవము చేతను శాస్త్ర ప్రమాణం చేతను ఎరుగగలడు. ఈ విషయమున భగవద్గీత 2వ అధ్యాయం 13వ శ్లోకం యందు దేహినోస్మిన్ యథా దేహే అని పలికినది. దేహమునకు యజమాని అయిన ఆత్మ దేహమునందే ఉన్నది.
ఆ దేహమునే పంచాల దేశముగా అంటే కర్మక్షేత్రము పరిగణించవచ్చును. దాని యందు జీవుడు గంధము రసము రూపము స్పర్శ శబ్దమనడి ఐదు ఇంద్రియార్థములను కూడి ఇంద్రియ భోగమును అనుభవించును. అట్టి ఇంద్రియార్థములు భూమి జలము అగ్ని వాయువు ఆకాశం అనడి పంచతత్వముల చే తయారు చేయబడినవి. ఈ భౌతిక జగత్తు నందు స్థూల సూక్ష్మ తత్వములచే తయారు చేయబడిన భౌతిక దేహముచే అచ్చాదితుడై ప్రతి జీవుడు కర్మఫలమును తయారు చేసుకును. అవే ఇచ్చట పుత్ర పౌత్ర రూపమున తెలుపబడినవి. పుణ్యము పాపమునుచు కర్మ ఫలదములు రెండును రకములుగా ఉండును. ఈ రకముగా మన భౌతిక భౌతిక అస్తిత్వము వివిధ కర్మ ఫలములచే ఆవృతమై ఉండును. దీనిని గూర్చి శ్రీల నరోత్తమ దాస ఠాకూర్లు ఇట్లు పలికిరి: కర్మకాండ జ్ఞానకాండ కేవల విషేర భాండం అమృత బలయ ఏబే కాయ నానా యోని సదా ఫిరే కదర్య భక్షణ కరే తారా జన్మ అతః పాతే యాయ. కామ్య కర్మలు మానసిక కల్పనము అనునవి కేవలము విషభాండములే. వాణిని అమృతమనుచు తలచి పానము చేయవాడు నానా యోనులలో జన్మ జన్మాంతరము తీవ్ర సంఘర్షణ చేయవలసే ఉండును. అట్టివాడు నానా పదార్థములను భుజించుచు నామ మాత్రముకు ఇంద్రియ భోగ కర్మలచే పతితుడగును. ఇది అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేరకి వెళ్దాం. ఇక్కడ పురంజనుడు జీవుడు, పంచాల దేశం అనేటువంటిది శరీరం. అయితే ఈ పంచాల దేశం అనేటువంటిది మనకి భగవద్గీతలు చెప్పారు, శరీరాన్ని ఏమంటారండి, కర్మక్షేత్రం అని అంటారు. జీవుడికి ఉన్నటువంటి కోరికల్ని తీర్చుకోవడం కోసం కర్మక్షేత్రం అనేటువంటిది కావాలి. సో ఆ కర్మక్షేత్రం అనేటువంటిది శరీరం. కర్మక్షేత్రంలో ఉన్నటువంటి జీవుడు క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రంలో ఉండేవాడు. క్షేత్రము శరీరము, జీవుడు క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రజ్ఞుడైనటువంటి జీవుడు ఈ క్షేత్రంలో ఉండి చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు పుణ్యకర్మలైనా అవ్వచ్చు పాపకర్మలైనా అవ్వచ్చు. అంటే ఈ పాప పుణ్య కర్మలని చేస్తూ కర్మ ఫలాలని సృష్టించుకుంటున్నాడు. ఇక్కడ జీవుడు సృష్టించినటువంటి ఈ 1100 మంది పుత్రులు 110 మంది పుత్రికలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆయన సృష్టించుకున్నటువంటి పుణ్యాలు పాపాలు. ఇక్కడ పుత్రుల్ని పుణ్యాలతోటి పాపాన్ని స్త్రీలతోటి చూపిస్తున్నారు. అందుకనే ఇంతకు ముందు శ్లోకంలో చూస్తే పుత్రుల సంఖ్య ఎక్కువగా పుత్రికల సంఖ్య తక్కువగా ఉంటే వాళ్ళ జీవితం సుఖంగా ఉంటుంది అనేటువంటి విషయం చెప్పారు. అంటే పుత్రుల సంఖ్య ఎక్కువగా ఉండే పుణ్యాలు ఎక్కువగా ఉండాలి, పుత్రికల సంఖ్య తక్కువగా ఉండడం అంటే పాపాలు తక్కువగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనము మన జీవితాన్ని సుఖమయం చేసుకోగలుగుతాం. ఎందుకు పుణ్యాన్ని పుత్రులతోటి పాపాన్ని పుత్రికలతోటి పోల్చారు అని అంటే దానికి కూడా ఇంతకటి శ్లోకంలో మనకి ప్రభువారు వారి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేశారు. ఏమన్నారు అని అంటే పుత్రులకు అనేది ఎందుకు అంటే శ్రాద్ధ కర్మలు చేయటానికి. సో శ్రాద్ధ కర్మలు చేసేటువంటి అధికారం పుత్రులకు ఉంటుంది. పుత్రులు లేని వాళ్ళు పుత్రుడు వరస అయినటువంటి అంటే తన తమ్ముడు కొడుకు లేకపోతే అన్న కొడుకు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా శ్రాద్ధ కర్మలు చేయించుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక తమ్ముడు కొడుకు అన్న కొడుకు కూడా లేనటువంటి వాళ్ళు కూతురు కొడుకుతో అయినా కానీ శ్రాద్ధ కర్మలు చేయించుకోవచ్చు. కూతురుకు కూడా కొడుకు లేకపోతే అప్పుడు కూతురుతో అయినా శ్రాద్ధ కర్మలు చేయించుకోవచ్చు. అయితే ఈ శ్రాద్ధ కర్మలు చేయటం వలన వచ్చేటువంటి లాభం ఏమిటి అని అంటే పితృదేవతలు ఉద్ధరింపబడతారు. పితృదేవతలకి త్వరగా శరీరం వచ్చేస్తుంది గాల్లో అలా తేలకుండగా. ఆత్మ అనేటువంటి గాల్లోనే ఉండిపోకుండగా ఆత్మకి వెంటనే శరీరం రావడం అనేది జరుగుతుంది. ఇది శ్రాద్ధ కర్మల యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే పుత్రుణ్ణి కన్నటువంటి వ్యక్తి ఉద్ధరింపబడతాడు. శాస్త్రం ప్రకారంగా ఒక పుత్రుడన్నా ఉండాలి, అందుకనే పుత్రుడు ఉంటే ఆయన ఉద్ధరింపబడతాడు. ఎందుకంటే శ్రాద్ధ కర్మ జరుగుతుంది, అందుకనే పుత్రుడు లేనటువంటి వాడు ఉద్ధరింపబడ్డాడు కాబట్టి పుత్రుడు అనేటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇక్కడ చేస్తున్నటువంటి పుణ్యాలన్నీ కూడా పుత్రులతోటి చేస్తున్నటువంటి పాపాలన్నింటిని కూడా పుత్రికలతోటి పోల్చారనమాట ఇక్కడ. కాబట్టి ఇప్పుడు పురంజనుడు చేస్తున్నటువంటి కర్మక్షేత్రంలో ఉండి చేస్తున్నటువంటి కర్మలన్నిటికీ కూడా పాపాలని ఫలాలని పొందాడు. అయితే ఎప్పుడైతే మనము ఆత్మజ్ఞానాన్ని పొందుతామో అప్పుడు మనకి తెలుస్తుంది దేహం నేను కాదు అనేటువంటి విషయం. ఇప్పటి వరకు దేహమే నేను అనుకొని చేస్తున్నటువంటి భావనలతోటి అలాంటి భావనలో చేస్తున్నటువంటి కర్మల వలన మాత్రమే
పుణ్యాలు పాపాలు వస్తాయి. పుణ్యాలు పాపాలు రాకుండా కర్మలు చేయటం అని అంటే ఆత్మస్థాయిలో ఉండి కర్మలు చేయాలి. దేహం నేను, దేహంకి నాకు సంబంధం లేదు. దేహం అనేటువంటిది జస్ట్ నేనేదో ఈ భౌతిక లోకం నుంచి ఆధ్యాత్మిక లోకానికి పోవడం కోసం నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక సాధనం అని మాత్రమే అనుకోని కనుక కర్మలు చేస్తే భగవంతుడికి సేవగా చేసినట్లు అవుతుంది. అలా చేసినటువంటి కర్మలు ఇటు పుణ్యాలు కావు, అటు పాపాలు కావు, అప్పుడు మనం ఉద్ధరింపబడతాం. అంటే పుణ్యాలు చేసినంత మాత్రాన మరి ఆధ్యాత్మిక లోకానికి వెళ్తామా అంటే వెళ్ళము. పుణ్యాలు చేయడం అంటే పుత్రులు కాదు, పుత్రులు మీకు తలకొరువు పెట్టేసి శ్రాద్ధ కర్మలు చేసినంత మాత్రాన మనం ఆధ్యాత్మిక లోకానికి ఏం వెళ్ళం, భౌతిక లోకంలోనే తిరుగుతాం. కాకపోతే ఈ భౌతిక లోకంలో శరీరం లేకుండా తిరగము, శరీరంతో తిరుగుతాం. కాబట్టి శ్రాద్ధ కర్మ అనేటువంటిది చాలా చాలా అవసరము. శ్రాద్ధ కర్మ చేయటం వల్ల మనకి వేరే కర్మయోని దొరుకుతుంది, వేరే కర్మక్షేత్రం దొరుకుతుంది. ఆ కర్మక్షేత్రంలో ఉండి మళ్ళీ మనం కర్మలు చేసి మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. సో అందుకోసం మనకు పుత్రులు అనేటువంటిది అవసరం, అందుకోసం పుణ్యాలు అనేవి అవసరం. ఓకే మాత్రం నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువు. భాష్యం, ఈ విధముగా కర్మ ఫలక్షేత్రము అనగా దేని ద్వారానైతే వంశాభివృద్ధి జరుగును అని మైథున సుఖముతో ఆరంభమగుచున్నది. పురంజనుడు పుత్రులను కనగా వారు అతనికి మనుమలను అందించి వంశము వృద్ధి చేసిరి. ఈ విధముగా కామతరుడైన జీవుడు వందలాది కర్మ ఫలములలో చిక్కుబడను. ఈ ప్రకారము అతడు కేవలము ఇంద్రియ భోగార్థము ఈ భౌతిక జగత్తులో నిలిచి ఉండి నానా యోనులలో పరిభ్రమించి చుండును. అతడు పుత్ర పౌత్రులను వృద్ధి కావించడి కార్యక్రమమే నామమాత్రమగు సంఘములను దేశములను జాతులను తయారు చేయుచున్నది. అనగా అవన్నీ కేవలము మైథున సుఖము వలననే విస్తరించినట్టివి. కాని భక్త ప్రహ్లాదుడు యన్మైతు నాది గృహమేతి సుఖం హి తుచ్చం భాగవతము 7వ స్కందము 9వ అధ్యాయము 48వ శ్లోకంలో అని పలికెరి. భౌతిక అస్తత్వము నా నిలిచి ఉండు గోరు వాడే గృహమేది. అనగా అతడు దేహమునందు లేదా సంగమునందు నిలిచియుండి స్నేహమును ప్రేమను జన సహవాసమును అనుభవింపు గోరును. మైథున సుఖ భోగులను వృద్ధి చేయుటయే అతని ఏకైక ఆనందము. అతడు మైథున భోగరతుడై సంతానము వృద్ధి చేయగా వారును వివాహం చేసుకొని అతనికి మనమలనితురు. వారు కూడా వివాహం చేసుకొని ముని మనమలనితురు. ఈ ప్రకారము దరిద్రి అంతయు జన బహుళముతో నిండిపోగా ప్రకృతి ప్రేరేపిత పల రూపమున అకస్మాత్తుగా యుద్ధము, కరువు, అంటువ్యాధులు, భూకంపములు వంటివి తటస్థించును. అంతటా జన బాహుళ్యము తగ్గి తిరిగి వృద్ధి చెందుటను ఆరంభించును. ఈ విధానమే భగవద్గీత 8వ అధ్యాయము 19వ శ్లోకం యందు నిరంతర సృష్టి విలయ కార్యముగా అంటే భూత్వ ప్రళీయతే అని వివరించబడినది. కృష్ణ భావన రాహిత్యము వలన ఈ సృష్టి లయములన్నయ్యును మానవ నాగరికత పేరిట చలామణి అగ్గుచున్నవి. ఆత్మ పరమాత్మల జ్ఞానము మానవునికి లేకపోవట వలననే ఈ చక్రము కొనసాగుచున్నది. హరే కృష్ణ. సో ఈ కర్మ ఫలక్షేత్రం, ఇప్పుడు ఈయన పుత్రుల్ని కన్నారు, పుత్రికలను కన్నారు, మళ్ళీ పుత్రుల్ని కన్నారు. ఈ విధంగా కర్మఫలాలు అనేవి ఒక్కొక్క రకంగా రెట్టింపు అయిపోతూ ఉన్నాయి. ఇలా కర్మఫలాలన్నీ రెట్టింపు అవుతూ ఉన్నాయి అనుకోండి, పుణ్యమే కావచ్చు పాపమే కావచ్చు ఏదైనా సరే కర్మఫలాలన్నీ రెట్టింపు అవుతూ ఉన్నాయి అనుకోండి, ఏమవుతుంది? ఎన్నో జన్మలు ఎత్తాల ఈ కర్మఫలాలన్నిటిని అనుభవించటానికి, అంటే సుఖపట్టానికైనా సరే కష్టపడటానికైనా సరే ఎన్నో జన్మలు ఎత్తాలి. ఈ అంటే జన్మ మృత్యులోనే ఇలా కర్మఫలాలను సృష్టించుకొని ఇరుక్కొని పోతున్నాము అనేటువంటిది ఇక్కడ చెప్తారు. మరి ఇలాంటి ఒక పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మనము శాస్త్రాన్ని ఆశ్రయించలేదు, మనం గురువుల్ని ఆశ్రయించలేదు మనం, అందుకనే మనకి జ్ఞానం లేదు. సగం జీవితం అయిపోయిన దాకా కూడా మనం చేస్తున్నటువంటి కర్మలు ఇన్ని కర్మబంధనాలను సృష్టిస్తాయి అనేటువంటి విషయం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఎవరైనా అనొచ్చు ఈ జీవితం అయిపోయిన తర్వాత ఇంకెక్కడుందండి జీవితం, మళ్ళీ ఎక్కడుంటాము, శూన్యంలో ఉండిపోతాము, లేకపోతే మళ్ళీ మనకు జన్మ ఉంటుందో ఉండదో ఎవరు రుజువు చేశారు? నేను ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఇంకొక శరీరం తీసుకుంటా అని ఎవరన్నా రుజువు చేశారా? శాస్త్రంలో ఆత్మ ఒకటి ఉంది అనేటువంటి విషయం ఖచ్చితంగా చెప్తుంది. ఒక్క హిందూ ధర్మమే కాదు,
ఏ ధర్మాన్ని తీసుకున్నా కానీ ఆత్మ ఉంది. అయితే మరి దీనికి ఇంకో శరీరం వస్తుందా? సైంటిఫిక్గా రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఒక చేతనం అనేటువంటిది ఒకటి ఉంది, ఆత్మ అనేటువంటిది ఒకటి ఉంది, ఈ ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి కూడా వెళ్తుంది అనేటువంటి విషయాన్ని సైంటిఫిక్గా కూడా రుజువు చేశారు. అది ఎలా అంటే కొంతమంది కేసులను తీసుకొని స్టడీ చేశారు. కొన్ని కేసులను తీసుకొని స్టడీ చేసిన తర్వాత పూర్వజన్మ జ్ఞాపకాలు ఇంకా ఉండటమే కాదు, పూర్వజన్మకి సంబంధించినటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవడమే కాదు, ఆ మనుషుల్ని కూడా గుర్తుపట్టడం, ఆ ఊరును కూడా గుర్తుపట్టడం, ఆ జన్మలో వాళ్ళకి జరిగినటువంటి సంఘటనలు కూడా గుర్తుంచుకోవడం, వాటన్నిటినీ వివరించి చెప్పడం, ఇవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి సైంటిఫిక్గా చేసినటువంటి రీసెర్చ్లో బయటపడినటువంటి విషయాలు. అంటే ఇవేమి వచ్చే జన్మ లేదు, ఇదేదో ఉన్నది అని మీరు అంటున్నారు, అది ఉందో లేదో అనేటువంటి భావన ఏమి అవసరం లేదు. కంప్లీట్గా ప్రూవ్ అయినటువంటి విషయం ఇది శాస్త్రం ప్రకారంగా, మళ్ళీ సైన్స్ ప్రకారంగా కూడా ప్రూవ్ అయినటువంటి విషయం ఇది. కాబట్టి మళ్ళీ జన్మ ఉంది. అయితే ఈ మళ్ళీ జన్మ ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చేసినటువంటి కర్మల మీదనే ఆధారపడి ఉంటుంది. ఇలా కర్మల్ని చేస్తూ 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 పోతూ ఉంటే ఎప్పటికీ కూడా మనము జన్మ మృత్యువు లేనటువంటి స్థితికి మనం వెళ్ళలేము. వెళ్ళాలి అంటే ఒకటే మార్గం ఏమిటి అంటే కృష్ణ చైతన్యంలో కర్మలు చేయటము, కృష్ణ భక్తి భావనలో కర్మలు చేయటము. ఎప్పుడైతే మనం కృష్ణ భక్తి భావనలో కర్మలు చేస్తామో మనం కర్మ ఫలాలని సృష్టించుకోము. కర్మఫలాలు అనేటువంటివి లేకుండా మన యొక్క కర్మలు జరుగుతాయి, అప్పుడు మళ్ళీ మనకి ఇంకో కర్మక్షేత్రం అవసరం లేదు. సో ఏదైతే కర్మక్షేత్రం కోసం మళ్ళీ జన్మ తీసుకుంటామో ఇంకో కర్మక్షేత్రమే అవసరం లేదు, డైరెక్ట్గా మనము ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళవచ్చు. అక్కడ మనకి జన్మ మృత్యువు అనేటువంటిది ఇంకా ఎప్పటికీ ఉండదు. సో శాశ్వతంగా మనం ఆధ్యాత్మిక శరీరాన్ని పొంది భగవంతుడి యొక్క ధామంలో భగవంతుడికి సేవ చేస్తూ ఉండిపోతాం. మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు, మళ్ళీ తిరిగి ఇలాంటి కష్టాలు పడాల్సినటువంటి అవసరం లేదు. పర్మనెంట్ సుఖం, పర్మనెంట్ జీవితం, పర్మనెంట్ బాడీ, ఎప్పుడూ యవ్వనంగా ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. సో అలాంటి ఒక స్టేజ్కి, అలాంటి ఒక ప్లేస్కి వెళ్ళాలి అని అంటే అక్కడ కర్మబంధనాలు ఉండవు, అక్కడ గుణాల ప్రభావమే ఉండదు. కాబట్టి అలాంటి గుణాల ప్రభావం లేని, మహామాయ ప్రభావం లేని, ఈర్ష్యాద్వేషాలు లేని ఒక ప్రదేశానికి, ఎప్పుడూ సంతోషంగా ఉండేటువంటి ఒక ప్రదేశానికి, జన్మ మృత్యువు లేనటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి మన ఒక ప్రయాణాన్ని మనం సిద్ధం చేసుకోవాలి అని అంటే మనం కృష్ణ చైతన్యంలో కర్మలు చేసి కర్మబంధనాల నుంచి విముక్తులం అయితే తప్ప అది సాధ్యం కాదు. ఓకే, నెక్స్ట్ 10వ శ్లోకం. ప్రభుజీ ఇక్కడ రాశారు కదా ప్రభుజీ, సృష్టి లయంలన్నీ మానవ నాగరికత పీడ చలామణి అవుతుంది అని. అంటే ఇప్పుడు మనకి తుఫాన్లు చాలా విపరీతమైన వరదలు అవి రావడము, అందులో మొన్న కేదార్నాథ్కి వెళ్ళినప్పుడు గొప్ప భక్తులు కూడా పోయారు కదా ప్రభుజీ, దాన్ని ఏ విధంగా తీసుకోవాలి అంటారు ప్రభుజీ? భక్తు ఇప్పుడు ఏది ఏది అకస్మాత్తుగా జరగదు మాతాజీ. ఓకే, ఏది జరిగినా కానీ భగవంతుడి ప్లాన్తోనే జరుగుతుంది. ఇప్పుడు నీకు సమయం అయిపోయింది అనుకోండి, ఆ సమయం అయిపోయినప్పుడు భగవంతుడు మిమ్మల్ని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాం. అంటే భక్తులైనా కానీ భక్తులైనా సరే భక్తులకి కూడా ఇంక ఇప్పుడు భక్తులు అకస్మాత్తుగా మరణించకూడదు అని ఏం లేదు, యాక్సిడెంటల్ గా మరణించకూడదు అని ఏం లేదు. భగవంతుడు ఏదో ఒక సన్నివేశాన్ని సృష్టిస్తారు, సృష్టించి ఆ సన్నివేశంలో తీసుకెళ్లిపోతారు. అంటే మళ్ళీ ఆయన వాళ్ళకు ఉత్తమ జన్మలు ఇస్తారు, అంటే వాళ్ళ భక్తి ప్రకారం. అర్హత ఉంటే ముక్తి వస్తుంది, అర్హత లేకపోతే ఉత్తమ జన్మ వస్తుంది. ఇంకా నీకు ఇప్పుడు కర్మఫలాలు లేనప్పుడు ఇంకా నువ్వు ఈ భౌతిక లోకంలో ఉండాల్సిన అవసరం లేదు. ఈ శరీరం తీసుకున్నాము ఈ శరీరాన్ని భగవంతుడు నాకెందుకు ఇచ్చారు అని అంటే కొన్ని ఫలాలని అనుభవించడానికి ఇచ్చారు. ఓకే, నేను ఇంతకు ముందు జన్మలో చేసినటువంటి కర్మ ఫలాలను అనుభవించడానికి నాకు ఈ శరీరం ఇచ్చారు. ఆ కర్మ ఫలాలను అనుభవించేసాను అనుకోండి, ఇంకా నాకు ఈ శరీరం ఎందుకు? సో ఈ శరీరాన్ని వదిలేయాలి. అంటే ఇంకా నేను వయసులో ఉన్నాను, నేను ఇంకా నాకు ఇంకా 40 ఏళ్ళు కూడా నిండలేదు, అయినా సరే నేను శరీరాన్ని వదలాల్సిన పరిస్థితికి నేను వచ్చేసాను. ఎందుకంటే నా కర్మ ఫలాలన్నీ అయిపోయాయి, ఇంకా నేను శరీరంలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ప్రమాదం, నేను మళ్ళీ కొత్త కర్మలు సృష్టించుకునే అవకాశం, కొత్త ఫలాలను సృష్టించుకొని మళ్ళీ కొత్త జీవితానికి మళ్ళీ నాంది పలికేటువంటి అవకాశం ఉంది. సో అంతకంటే శరీరాన్ని వదిలేయడం ఉత్తమం. ప్రభుజీ ఇంకొకటి కూడా, మనకు అలాంటి క్షేత్రాల్లో బద్రీనాథ్ కేదన్నది అలాంటి క్షేత్రాల్లో మన ప్రాణం పోవటం కూడా ఇంకా మనకి ఇంకా మంచిది కూడా కాదు ప్రభుజీ? ఏర్పాటు చేశారు అలా, ఇంకంతే అలాంటి దాంట్లో ప్రాణం పోతే మనం అది
తెలిసిన వాళ్ళు అసలు అలా రోధిస్తుంటే మా మేము ఇంత మా కొడుకు ఇంత బాగా చేశాడు మా కూతురు ఇంత బాగా మా కోళ్ళు ఇంత బాగా చేసినా కానీ ఇలా అయింది అసలు ఇంకా అంటే దేవుడికి అనడం అంటే ఇంకా మరి భక్తి అంటే ఏది ఎందుకు దేవుడు ఇట్లా చేస్తున్నారు అంటే వైరాగ్యంతో ఆ మాట్లాడడం ఏది మాతాజీ ఏది కూడా అన్ప్లాన్డ్ గా జరగదు మాతాజీ మరణం అనేటువంటిది అసలే అన్ప్లాన్డ్ కాదు మనకి అన్ని తెలిసిన వాడు అమావాస్య రోజు పోతే ఏమి తెలియని వాడు ఏకాశ రోజు పోయారు అని చెప్పని అంటారు దానికి ఎన్ని మాట్లాడతారు ప్రభుజీ అసలు గొప్ప మాతాజీ ఏకాదశి రోజు చచ్చినంత మాత్రాన ముక్తి వచ్చేయదు అక్కడ అమావాస్య పౌర్ణమికి మీనింగ్ ఏంటంటే జ్ఞానము అజ్ఞానము అని అవును ప్రభుజీ మరి భక్తుడు అమావాస్య రోజు పోతే ఇలా అంటారు కదా ప్రభుజీ అమావాస్య అదే చెప్తున్నాను కదా మాతాజీ అమావాస్య అంటే అజ్ఞానంలో పోవడము పౌర్ణంలో పోవడం అంటే జ్ఞానంతో పోవడము జ్ఞానంతో పోయిన వాడు ఏ రోజు చచ్చిపోయినా గానీ వాడికి మంచి డెస్టినేషన్ వస్తుంది అజ్ఞానంతో చచ్చిపోయిన వాడు ఏ రోజు చచ్చిపోయినా గానీ వాడికి చెడ్డ డెస్టినేషన్ మరి ఇప్పుడు ఆ గొప్ప గొప్ప భక్తుడు అమావాస్య రోజు పోతే అజ్ఞానంతో పోయాడు అనుకుంటే అది అజ్ఞానంతో అంటే ఆయనకు మంచి ఇదే జ్ఞానం ఉంది కదా ప్రభుజీ మాతాజీ మీకు నేను చెప్పింది అర్థం కాలేదు అర్థం కాలేదు ప్రభుజీ అజ్ఞానము అజ్ఞానాన్ని అమావాస్యతో పోలుస్తారు అలా అని దాని అర్థం అమావాస్య రోజు చచ్చిన వాడు జ్ఞానం లేదని కాదు జ్ఞానం ఉన్నటువంటి వాడు ఉత్తమ లోకానికి వెళ్తాడు అది ఏ రోజు చచ్చినా పర్వాలేదు ఏ రోజు చనిపోయినా కానీ వాడు ఉత్తమ లోకానికే వెళ్తాడు తిథితోటి సంబంధం లేదు తిథితో ఏం సంబంధం లేదు తిథిని ఎందుకు కంపారిజన్ తో చెప్తారు జ్ఞానము అజ్ఞానం అనేటువంటి దానికి తిథి కంపారిజన్ గా చెప్తారు వెలుతురు చీకటి అని అది కూడా అంతే ప్రభుజీ ఉత్తరాయణం అంటే దేవతల యొక్క పగటి సమయం దక్షిణాయనం అంటే దేవతల యొక్క రాత్రి సమయం ఓకే దేవతల యొక్క పగటి సమయంలో చనిపోయిన వాడు అని అంటే జ్ఞానంతో పోయినటువంటి వాడు అని అర్థం దేవతల యొక్క రాత్రి సమయంలో పోయిన వాడు అని అంటే అజ్ఞానంతో పోయినటువంటి వాడు అని అర్థం అంతే తప్ప దానికి ఏమి ఫస్ట్ 6 నెలలు తర్వాత 6 నెలలు అని ఏం కాదు చాలా మంది భక్తులు ముక్తిని పొందినటువంటి భక్తులు కూడా అమావాస్య రోజు పోయిన వాళ్ళు ఉన్నారు అలా అని పౌర్ణమి రోజు ఏకాదశి రోజు చచ్చిపోయిన వాళ్ళు ముక్తిని పొందారంటే అది కూడా జరగలేదు మనం ఎన్ని పాప కర్మలు చేసినా కానీ ఏకాదశి రోజు చచ్చిపోయాడని మంచి జరిగిందని అనుకోవడానికి లేదు పుణ్యకత్తులు వస్తాయి అనేసి అంటారు కదా ప్రభుజీ ఉంటుంది చనిపోయినంత మాత్రాన మనం చేసిన పాపాలన్నీ నశించిపోవు మాతాజీ ప్రభుజీ మా తాతగారు ఏకాదశి ఇక్కడ ఇట్లా అనుకోవడానికి లేదు కదా ప్రభుజీ పాప పుణ్యాల వల్ల ఏకాదశి రోజు పోయారు అమావాస్య పోయిన అనుకోవడానికి లేదు కదా మళ్ళీ ప్రభుజీ ఇప్పుడు చనిపోవడం కంటే ఇప్పుడు పుట్టడం పుట్టడం కొంత మంచి గడియల్లో పుట్టారు కొన్ని మంచి గడియల్లో అంటారు అప్పుడు వాళ్ళకు ఎలా మనం అనుభవించుకోవచ్చు వాళ్ళకి వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళకి ఆ గడియలు కూడా నిర్ధారించబడతాయి వాళ్ళు ఇంతకు ముందు జన్మల కర్మలను బట్టి వాళ్ళు కర్మఫలాలను బట్టి వాళ్ళకి పుట్టే గడియలు నిర్ధారించబడతాయి చనిపోయే గడియలు కూడా నిర్ధారించబడతాయి మీరు పుట్టక ముందే మీరు పలానా రోజు పుడతారు మీరు పలానా రోజు చనిపోతారు అనేటువంటిది ఆల్రెడీ రాసేసింది ఏ విధంగా అయితే మనం ఒక మెడిసిన్ మార్కెట్లోకి రిలీజ్ చేయకముందే ఆ మెడిసిన్ ఎక్స్పైరీ డేట్ ఎలా రాసి పంపిస్తారో అలా మన ఎక్స్పైరీ డేట్ ఆల్రెడీ మన నుదుటి మీద రాసేసారు ఇంకోటి ప్రభుజీ ఇప్పుడు మన అంటే ఇప్పుడు ఈ భౌతికంగా ఆలోచిస్తే మనం పుట్టిన గడియల ప్రకారం జాతర చక్రాలు వేస్తున్నారని వింటున్నాము వేయించుకున్నాము అందరము కానీ కొన్ని విషయాలలో వాళ్ళు రాసిన ప్రకారము జరుగుతున్నది దాన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు ప్రభుజీ జాతకాలు నిజమే మాతాజీ జాతకాల ప్రకారంగానే జరుగుతాయి కాకపోతే కృష్ణుడికి కనుక శరణాగతి అయిపోతే జాతక చక్రం మారిపోతుంది ఎందుకంటే జాతక చక్రాలు అనేటువంటివి మీరు పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి ఆ నక్షత్రంలో ఉన్నటువంటి గ్రహ బలాలను బట్టి గతులను బట్టి గ్రహాలను బట్టి నక్షత్రాలు గ్రహాలు తోకచుక్కలు ఇవన్నీ కూడా కృష్ణుడికి శరణ వేడి కృష్ణుడు ఇటు వెళ్ళు అంటే ఇటు వెళ్తే అటు వెళ్ళు అంటే అటు వెళ్తాయి అంటే మన జాతకాలు కూడా మార్చేస్తారు జాతకం మారినప్పుడు నాకు తెలిసిన బ్రహ్మచారి ఇస్కాన్ బ్రహ్మచారి తను అంటే మధ్య వయసులో 40 సంవత్సరాల వయసులో అర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో మరణించారు
ఎందుకు ఆ విధంగా జరిగింది? ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారు జాతకము మారుతుంది. ఓకే, మరణ సమయం ఆల్రెడీ లిఖించేశారు కదా, మరణించాల్సిందే ఆ సమయానికి. సో కర్మ మిగిలిపోతే వచ్చే జన్మలో అనుభవిస్తాడు, కర్మ మిగిలిపోతే ఓకే. జాతకం మారింది అనడానికి ఉదాహరణకి మన గురు మహారాజ్ గారే చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ కాదు ప్రభుజీ. ఎగ్జాంపుల్ ఏమవుతుంది అంటే, ఇప్పుడు కృష్ణుడు చెప్పారు కదా మీ సర్వ పాపాలను నేను హరించేస్తానని చెప్పాడు, మనం కృష్ణనామాన్ని తీసుకోవాలంతే. చాలా చేస్తున్నారు కదా ప్రభుజీ, చేయాల్సినవి కూడా ఇంకా ఉన్నాయి, ఉద్ధరించాల్సినవి కూడా మనం ప్రకారం చూసుకుంటూ ఉన్నాయి కదా ప్రభుజీ. మరి కృష్ణ లెక్క ఎట్లా అనుకోవాలి ప్రభుజీ? ఆయన బాగా చేస్తున్నారు, ఇంకా ఇంకా ఇప్పుడు మీరు ముక్తి పొందే అర్హత ఉందనుకోండి, ఓకే, మీకు మీకు ఫస్ట్ క్లాస్ ఏసీలో కూర్చునే అర్హత ఉంది, మీ దగ్గర టికెట్ ఉంది, మీరు పోయి సెకండ్ క్లాస్ ఏసీలో కూర్చుంటారా? ఆయన డెసిషన్ తీసుకున్నారు కృష్ణ. మీకు ముక్తి పొందే అర్హత ఉన్నప్పుడు మీకెందుకు మాతాజీ భౌతిక జీవితం? భౌతిక జీవితం అనేటువంటిది దుఃఖాలయం కదా, దుఃఖాలయంలో ఉంటాను ఎలా అంట? ఇప్పుడు ఎలా ఉందంటే, డబ్బుల విలువ తెలియని వాడికి, వాడికి 10 రూపాయల నోటు చూస్తేనే అది డబ్బుని గుర్తుపడతారు, వాడికి 1000 రూపాయల నోటు ఇస్తే నాకు ఈ 1000 రూపాయల నోటు వద్దు, 10 రూపాయల నోటే చాలు అన్నట్టు ఉంటుంది. భగవంతుడు మనకి ముక్తిని ఇస్తుంటే నాకు ముక్తి వద్దు, నేను భౌతిక లోకంలోనే ఉండాలి అని అంటే అలా ఉంది అనమాట. భక్తుల్ని తయారు చేయాల్సిన అవసరం కూడా లేదు, స్ట్రెస్ దాటిపోయింది అని అనుకోవాలి. ఇప్పుడు మన భక్తులకే తెలుసు కదా ప్రభుజీ, ఏది జరిగినా భగవంతుని ప్లాన్ లోనే జరుగుతుంది అని. అలా ఉండేటప్పుడు హెల్త్ బాగలేకపోయినాను ఏదైనా ఇది ఉండేటప్పుడు కూడా మనము ప్రే చేసుకోమని చెప్తారు కదా ప్రభుజీ, అప్పుడు ధైర్యంగా ఉండొచ్చు కదా ప్రభుజీ, భగవంతుడు ఇష్ట ప్రకారం ప్రే చేసుకుంటే ఏం జరుగుతుందంటే మాతాజీ, నాకు ఎక్స్పైరీ డేట్ ని మార్చేయమని చెప్పడం కాదు అక్కడ. ప్రే చేస్తే ఏం జరుగుతుందంటే, ప్రే చేయటం వల్ల మనకి మంచి డెస్టినేషన్ దొరుకుతుంది. ఒకవేళ గనక నాకు ఇంకా ఎక్స్పైరీ డేట్ ఉంటే, ఆ ఉన్నంత సమయం హెల్దీగా ఆరోగ్యంగా భక్తుడుగా ఒక అవకాశం దొరుకుతుంది, కర్మల్ని బూడిద చేసేటువంటి ఒక అవకాశాన్ని మనకి భగవంతుడు ఇవ్వమని కోరుకున్నట్లు. అంతేగాని మన ఎక్స్పైరీ డేట్లు ఏం మారవు. భగవంతుడు మనకి బాధని తట్టుకునేటువంటి శక్తిని ఇస్తారు, మనకి ఇంకా ఎక్స్పైరీ డేట్ ఉంది అనుకోండి, ఇంకా 10 సంవత్సరాలు బ్రతకాల్సిందే అనుకోండి, ఈ 10 సంవత్సరాలు బాధలతో బతకకుండా హ్యాపీగా సంతోషంగా కొంచెం బాగా తక్కువ కష్టంలో తీసేయమని, దానికోసం మనము ఇది చేస్తాము అంతే, ప్రారంభం చేస్తాము అంతే కదా మాతాజీ. 104 జ్వరం వచ్చేది 101 కి దింపుతారు స్వామి, అది భగవంతుడు తలుసుకున్నారు అనుకోండి. లేదు వీడు ఇంకా భౌతిక లోకంలో ఉండాలి, వీడు నాకు సేవ చేయాలి, వీడు ఇక్కడ ఉంటేనే నాకు ఎక్కువ సేవ చేస్తాడు, వీడు వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఇంకొక శరీరం ఇచ్చినా కానీ వాడు నాకు సేవ చేసేటువంటి శరీరం వాడికి దొరకదు, ఇక్కడ ఉంటే కనుక వీడు గ్యారంటీగా నా సేవ చేస్తాడు అని భగవంతుడు అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఉంచేస్తాడు, మీ ఎక్స్పైరీ డేట్లు కూడా మార్చేస్తాడు. ఒకవేళ భగవంతుడు మనకి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు అంటే దాని అర్థం భగవత్ సేవలో మనం ఉండాలని. ఒకవేళ మనం మనకు అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాం అనుకోండి ఏమైపోతాం? అజామిలుడు చనిపోయే ముందు భగవంతుడు నామాన్ని తీసుకున్నాడు, ఒక అవకాశాన్ని ఇచ్చాడు, ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు అజామిలుడు, భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. అంటే ఎక్స్పైరీ డేట్ మార్చారు అంటే మన అదృష్టం మనం భౌతిక లోకంలో ఇంకా ఇంద్రియ తృప్తి చేసుకోవచ్చు అని కాదు. ఓకే, ఈ రోజుకి ఇక్కడ ఆపుదాము మాతాజీ, ఇంకేమైనా ప్రశ్నలు తీసుకుందాం? ఈ ప్రశ్నలన్నీ నిజంగా చాలా కావాల్సిన ప్రభుజీ, ఈ డౌట్లు పోతే భాగవతం బాగా మాకు మనసుకు పట్టేస్తాయి ప్రభుజీ నిజంగానే. ఏమో మాతాజీ నాకే భయం వేస్తుంది, ఒక్కొక్కసారి మిమ్మల్ని అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేదు. అంటే